डियर एमएलई टीवी सब्सक्राइबर्स एंड व्यूअर्स ईरोजु मनम साइटोपॉट अने डॉक्टर्स चे डेवलप चेयबडिनटुवंटी ओक फ्रेंडली ऐप नी दांतो पाटु वाळ्ळु कंडक्ट चेसिन मेडिकल कैंप की अटेंड अवडं जरिगिंदी। कोविड टाइम लो मनलो चाला मंदी डॉक्टर अंटे ऑनलाइन कंसल्टेशन डॉक्टर्स एक्कड दोरुकुतारु ई टाइम लो नाकु डॉक्टर फैसिलिटी एला दोरुकुतुंदी अनी इब्बंदी पड्डारु। సిటీలోనే కాకుండా రూరల్లో కూడా చాలామంది ఈ ఇబ్బందిని ఫేస్ చేయడం జరిగింది। సో మరి ఇలాంటి సిచ్యువేషన్స్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫ్యూచర్లో మళ్ళీ మనం ఫేస్ చేయకుండా జస్ట్ స్మార్ట్ ఫోన్లో ఈ ఒక్క సైటోపాట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే డాక్టర్ మీ ముందుకు వచ్చి మీకున్న కంప్లైంట్స్ని తీసుకొని రెక్టిఫైడ్ చేయడం జరుగుతుంది। ఇది కూడా డాక్టర్స్ చే డెవలప్ చేయబడింది కాబట్టి ఇమిడియట్గా మీకు అటెండ్ అవడం జరుగుతుంది। సో థర్డ్ పార్టీ అనేది ఎవరు ఇక్కడ లేరు। సో మరి అలాంటి యాప్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ దానిలో ఉన్నటువంటి ఫ్యూచర్స్ ఏంటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఆ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి సీఈఓ కూడా మీతో పాటు షేర్ చేసుకుంటారు। సో అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చింది మీ ఎమ్మెల్యే టీవీ। ప్లీజ్ వాచ్। గుడ్ మార్నింగ్, నమస్కారం. నా పేరు డాక్టర్ విజయశేఖర్. ఈరోజు విశాఖపట్నంలో రోటరీ క్లబ్ సెంటినియల్ బ్రాంచ్ తరఫున ఇక్కడ వన్ టౌన్ ఏరియాలో షాదీఖానాలో ఉన్న హెల్త్ క్యాంప్, ఎస్పెషల్లీ కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టారు. దీనికి రోటరీ క్లబ్ వారికి నా అభినందనలు. ముఖ్యంగా ఇటువంటి క్యాంప్స్ చాలాసార్లు జరుగుతూ ఉంటాయి, కాకపోతే ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే కోవిడ్ టైంలోన పోస్ట్ కోవిడ్ సీక్వెలే. చాలామందికి కోవిడ్ వచ్చింది, తగ్గింది, కొంతమందికి తెలియకుండా కూడా ఏవో చిన్న చిన్న లక్షణాలతో అన్డయాగ్నోజ్గా కూడా కొంతమంది ఉంటున్నారు. పోస్ట్ కోవిడ్ సీక్వెలే అంటాం వాటిలేనంటే తెలియకుండా చాలామందికి గుండె దడ కానీ ఆయాసం కానీ లేకపోతే ఈ ఛాతీకి సంబంధించిన లక్షణాలు చాలా మట్టుకు ఉంటాయి. సో వీళ్ళు అందరూ కూడా మామూలుగా ఏదైతే మామూలుగా వచ్చిందిలే అనుకుని అశ్రద్ధ చేసే అవకాశం ఉంటుంది. సో వీటిని ఏంటంటే దిస్ క్యాంప్ ఈజ్ మెయిన్లీ ఏ స్క్రీనింగ్ క్యాంప్. సార్, ఇప్పుడు ఈ యాప్ ఇక్కడ చూపిస్తున్నారు మనకి, ఇక్కడ సైటోస్పాట్ అని చెప్పేసి, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు సార్ కామన్ పీపుల్? అంటే ఇటువంటి యాప్స్ యాక్చువల్గా ఇప్పుడు అంతా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. చూస్తే ప్రతి వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నారు, ఇవాళ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు వెండర్స్ అవనివ్వండి, హయ్యెస్ట్ అఫీషియల్స్ అవనివ్వండి. ముఖ్యంగా వీళ్ళలో ఈ యాప్ ఉన్నందువల్ల ఏంటంటే బేసికల్లీ దిస్ యాప్ వాజ్ డెవలప్డ్ అండ్ డిజైన్డ్ బై యంగ్ డాక్టర్స్ విచ్ వాజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ ఇన్ భువనేశ్వర్. సో వాళ్ళు ఈ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే టెలీ సర్వీసెస్, టెలీ కన్సల్టేషన్, హెల్త్ సర్వీస్ అవుతాయి. వాళ్ళక్కడ ఏంటంటే ఈ యాప్ ఉంటే అవసరమైన వాళ్ళకి వాళ్ళ యాప్ ద్వారా డోర్ స్టెప్ ఈసీజీ, అంటే ఇంటి దగ్గరికి వచ్చి ఈసీజీ తీసుకునే, మనకు మామూలుగా వెళ్ళాలంటే పేషెంట్ పేషెంట్తో పాటు ఇంకొకరిలో ఇద్దరు తీసుకుని వెళ్ళడం, ఆటోలోనో ట్యాక్సీలోనో, ఎస్పెషల్లీ మారుమూల ప్రాంతాలు అయితే కొంచెం రిమోట్ ఏరియాస్లో కష్టంగా ఉంటుంది. సో ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు వచ్చి డోర్ స్టెప్లో ఇట్ ఈస్ ఏ పాకెట్ ఇదన్నమాట, పాకెట్ ఫ్రెండ్ పేషెంట్ ఫ్రెండ్లీ, ఇట్ ఈస్ ఏ మొబైల్ వన్. సో తీసుకెళ్ళి వెంటనే అక్కడికక్కడే తీసి ఈ నార్మల్గా ఉంటే పర్వాలేదు మనకి, దిస్ ఇస్ ఎ స్క్రీనింగ్ బేసికల్లీ. సో వెన్ అవర్ స్లైటెస్ట్ అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ దే కెన్ బి రిఫర్డ్. సో దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ దిస్ యాప్. థ్యాంక్ యూ సో మచ్ రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంటినియల్ ఫర్ సపోర్టింగ్ అస్ టు ఆర్గనైజ్ సచ్ టైప్ ఆఫ్ క్యాంప్ ఇన్ విశాఖపట్నం. వీ హ్యావ్ ఆల్రెడీ ఆర్గనైజ్ టూ క్యాంప్స్ ఇన్ టూ ప్లేసెస్. లైక్ యెస్టర్డే వీ ఆర్గనైజ్డ్ దిస్ క్యాంప్స్ ఇన్ వన్ ప్లేస్. దే ఆర్ ఆల్రెడీ 150 పీపుల్ ఆల్రెడీ కేమ్ అండ్ నౌ ఐ థింక్ వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ 150 to 200 పేషెంట్స్ హియర్ ఇన్ దిస్ క్యాంప్ అండ్ నౌ వీ ఆర్ ఆపరేటింగ్ సచ్ టైప్ ఆఫ్ క్యాంప్స్ ఇన్ టూ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా. సో వీ హ్యావ్ ఆల్రెడీ టిల్ నౌ వీ హ్యావ్ ఆల్రెడీ ఆర్గనైజ్డ్ 15 to 20 క్యాంప్స్ విద్ ఇన్ లాస్ట్ 2 months and we covered around 4,000 to 5,000 patients during this. So what is your motto with this free camps supporting with Rotary?
So basically the motto is to reach more number of patients. And another thing is that after COVID, there are many post-COVID cardiac complications are arising. So patients should do the regular ECG and other blood checkups so that they can pre-diagnose before any complications. So I think that this such type of camp will helpful for them. Okay. Oh. So are you giving all the medication, everything? Yeah, we are providing the basic medications. Those will help. Like we are providing folic acid, vitamin C, paracetamol for the and the basic medication after post COVID. We are providing. So the main motto is to reach more people. Yeah, definitely we are trying to reach near the more people because in India there are 30 to 40% are diabetic and many people are hypertensive. Yeah. So both diabetic and hypertensive patients we are trying to give and we are doing the checkups for them so that they can diagnosed early if they are facing any cardiac problems. Sir, none other than the medical camp patients, can you give the service through any WhatsApp number or can you give me the details? Yeah, we are providing, we have already a toll free number is there. Yes. Through this number, if any person required any medical support, we can provide them through online consultation and ECG service in doorsteps. We are providing this already in few cities and currently now we are entering into the Visakhapatnam service. If you don't mind the any WhatsApp number, can you please spell? Yeah, our WhatsApp number is 9861202230. You can WhatsApp in this number and you can send your details or what type of problems you are facing so that our doctor and our technician will call you and will help you out. Thank you, sir. Thanks a lot. May I know your good name, sir? Dr. Abhijit Upadhyay. I am the founder of Cytoport. Right, sir. Thank you. ఏం చేస్తుంటారు సార్ మీరు? హోటల్లో జాబ్ చేస్తున్నారు. హోటల్లో జాబ్ చేస్తున్నారా? చెక్ చేసుకున్నారా బీపీ? అది బీపీ అది చెక్ చేశానండి. షుగర్ కూడా చెక్ చేశారు. ఎలా అనిపించింది? బాగా ఉంది, బాగా అనిపించింది. ఓకే, అంటే ఏమైనా ఉందా? షుగర్ ఏం లేదు కదా మీకు? షుగర్ అంటే కొద్దిగా ఉంది అండి. ఓకే, ఈసీజీ చేశారా? ఈసీజీ చేశాను. ఎలా ఉంది? బాగానే ఉందా? బాగా ఉంది. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు క్యాంప్? బాగా ఉందండి, క్యాంప్ అది చాలా బాగుంది. బాగా ప్రసిస్ట్ బాగుంది, అన్ని బాగా చూస్తున్నారు. ఓకే, సిస్టమేటిక్ గా ఉందంటారా? సిస్టమేటిక్ గా ఉంది. ఇబ్బంది ఏం పడలేదు కదా? ఇబ్బంది ఏం లేదు, కరెక్ట్ గా ఉంది. ఓకే, రైట్ సార్. థాంక్యూ సార్. నో, థాంక్స్ సార్. ఏంటండి? పావని చంద్రిక. ఏం చేస్తుంటారండి? మా ఇంట్లో హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? ఇప్పుడు టెస్ట్ చేసుకున్నారు కదా అమ్మా? బానే చేశారా? బానే చేశారు అసిస్టెంట్. ఎలా ఎలా అనిపించింది మీకు? హ్యాపీగా అనిపించింది. మీకు బీపీ అది ఏమైనా ఉన్నదని చెప్పారా లేకపోతే? మా నార్మల్ గా ఉంది అన్నాను. అన్ని నార్మల్? అన్ని నార్మల్. ఏమని ఈసీజీ చేశారా? అన్ని చేశారు, బాగా చూస్తున్నారు. మా ఏరియాలోకి వచ్చి అంటే ముందంటే మాకు ఏం తెలీదు, ఇక్కడ రాగానే వీళ్ళు చూసిన దాన్ని బట్టి మాకు చాలా హ్యాపీ అనిపించింది, పర్వాలేదు అనుకుంటున్నాం. అంటే అందరికీ చెప్తాం సార్, బాగానే చూస్తున్నారు, పర్వాలేదు.